నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గొంతెండుతుంది, గుక్కె నీళ్ళివ్వండి, మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట భారీ ధర్నా. 13 ఏళ్ల బాలికను గ్యాంగ్ రేప్ పరామర్శించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. గొంతెండుతుంది, గుక్కె నీళ్ళివ్వండి అనే నినాదాన్ని వైఎస్ఆర్సీపీ నగర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం వైసీపీ నగర అధ్యక్షులు లేళ్ల అప్పిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఆతుకూరు ఆంజనేయులు, తానుగంటి చైతన్య, మైనార్టీ నాయకులు షేక్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ 10లో 10 లక్షల మంది జనాభా ఉంటే 10 లక్షల జనాభాకు సంబంధించి ఒక్కొక్కరికి 14 లీటర్ల చొప్పున రోజుకి 140 MLD వాటర్ గుంటూరు నగరానికి అవసరమైతే ఈ రోజున కేవలం మున్సిపాలిటీ పరిధిలో 80 నుంచి 90 MLD వాటర్ మాత్రమే సప్లై అవుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. పూర్తిగా వేసవికాలం రాలా, ఏప్రిల్ నెలలోనే ఉన్నాం. ఈ ఏప్రిల్ నెలలో ఇప్పటికే గుంటూరు నగరంలో అనేక ప్రాంతాల్లో తాగడానికి సైతం నీళ్లు దొరకనటువంటి పరిస్థితులు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. కనీసం సమ్మర్ యాక్షన్ ప్లాన్తోనైనా ప్రజల ఇబ్బందుల్ని అధిగమించడానికి కార్పొరేషన్ అధికారులు ప్రయత్నం చేస్తారనే భావన ఉంటే, కానీ మున్సిపల్ అధికారులు ఘోరంగా వైఫల్యం చెందుతూ ఉన్నారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ లేదు, కొత్తగా బోరు వేసే కార్యక్రమం లేదు, ఉన్న బోర్లకు మరమ్మతులు చేసే పరిస్థితి లేదు, 8000 పైచులకు అప్లికేషన్లు కుళాయిలకి సంబంధించి మూలన ఉరుగుతూ ఉన్నాయి. పరిపాలన అసలు ఏ దిశగా సాగుతుందో కూడా అర్థం కానటువంటి అయోమయ పరిస్థితులు వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. 460 కోట్ల రూపాయలతో 2011లో శంకుస్థాపన చేసినటువంటి శిలాఫలకం గుంటూరు నగర ప్రజలు చూసి వెక్కిరిస్తూ ఉంది. నిజంగా సిగ్గుపడతా ఉన్నాం. 2011లో శంకుస్థాపన చేస్తే 2017 సంవత్సరంలో ఇవాళ కొనసాగుతూ ఉన్నాం. 460 కోట్ల రూపాయలతో 24 గంటల పాటు కూడా గుంటూరు నగరానికి నీళ్ళు ఇస్తామని చెప్పినటువంటి మున్సిపల్ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవాళ ఏ సమాధానం చెప్తారు, ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారని అడుగుతా ఉన్నా. ఇవాళ మే 37వ తారీఖున ట్రైల్ రన్ ఇస్తామని చెప్తా ఉన్నారు, అసలు ఏ విధంగా ట్రైల్ రన్ ఇస్తారు? జిల్లా పరిషత్ సార్వసభ్య సమావేశంలో జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లాల్లోని ZPTCలు, MPTCలు, పలువురు ఎమ్మెల్యేలు, MLCలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండ, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ZP చైర్మన్ జానీమున్ పాల్గొన్నారు. కార్యక్రమంలో పలు తీర్మానాలు సభ్యులు ఆమోదించారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలోనే ఇవన్నీ రైతు సంక్షేమం కోసం ఈ యొక్క నిర్ణయాలను చంద్రబాబు గారి ప్రభుత్వం తీసుకుంటా ఉంది. అదేవిధంగా ఈరోజు మిర్చికి ఏ విధంగా తీసుకున్నామో పసుపు రైతులను కూడా ఆదుకుంటామని పసుపు వేసినటువంటి రైతాంగానికి కూడా తెలియజేస్తూ ZP సమావేశంలో ప్రజా ఆరోగ్యం గురించి కూడా, ఎందుకంటే ఇప్పుడు వేసవి తట్టుకోవటానికి, వేసవిని అధిగమించడానికి, వేసవి దాహార్తిని తీర్చడానికి జిల్లాకు 2 కోట్లు కేటాయించారు. మంచినీటి చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి, మధ్యగా చలివేంద్రాలను ఏర్పాటు చేయడానికి, ప్రజలు ఎక్కడో కూడా వేసవి తాపానికి ప్రాణాపాయం ఉండేటువంటి అవకాశం లేకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటా ఉన్నాం. జిల్లాకు 2 కోట్లు కేటాయించారు. అవసరమైతే ఎండ తీవ్రతను బట్టి ఇంకా నిధులు కూడా ఎక్కువ కేటాయించి అదేవిధంగా దాతలను కూడా కోరుతూ ఉన్నాం. స్వచ్ఛందంగా ముందుకొచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేయమంటున్నాం. స్వచ్ఛందంగా ముందుకొచ్చి మధ్య కేంద్రాలను కూడా ఏర్పాటు చేయమంటున్నాం. వేసవిని అధిగమించేటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్ని రకాల చర్యలను కూడా తీసుకోవడం జరుగుతుందని జిల్లా పరిషత్ సమావేశంలో మరి సభ్యులు కోరినటువంటి సమస్యలను కూడా పరిష్కారం కూడా చేయడం జరుగుతుందని తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, బాధ్యతలు స్వీకరించిన తర్వాత
మొట్టమొదటిసారి మన జిల్లా సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి రావడం జరిగింది. జిల్లా సమస్యల మీద పూర్తి అవగాహన కలిగినటువంటి నేను జిల్లా సమస్యల పరిష్కారంలో ముందుంటానని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నిన్ననే ఈ రోజున జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పెట్టుకొచ్చే అంశాలు ఏవైతే ఉన్నాయో జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏవో గుర్తించి ఈ వేసవి తీవ్రత పెరుగుతూ ఉంది. ఇప్పుడు మంచినీటికి అవసరాలు ఏ విధంగా తీర్చాలనే దాని మీద నిన్నలో సమీక్ష చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మిర్చి రైతులకు సంబంధించి ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి బోనస్ ఏ విధంగా రైతాంగానికి అందజేయాలనే దాని మీద చర్చించడం జరిగింది. అదేవిధంగా ఎన్ఆర్ఈ చేసిన వర్క్ జరుగుతున్న పనితీరు మీద సమీక్ష చేసుకున్నాం. అదేవిధంగా జీజీహెచ్ ప్రధానంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పని విధానం మీద కూడా సమీక్ష చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ప్రతి విషయం మీద కూడా ముందుగా సమావేశాన్ని ముందుగా చర్చించుకుంటా ఉన్నాం. ఈ అధికారులు కూడా నేను అదే సూచన చేస్తాను, సమావేశానికి వచ్చేటప్పుడు ముందుగానే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో సూచనలతో ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటిని గుర్తించి పరిష్కారం దిశగా ఈ సమావేశాల్లో మనం చర్యలు తీసుకోవాలి. కానీ ఇక్కడికి వచ్చి సమాధానాన్ని వెతుక్కునే పరిస్థితి రాకూడదు అనేది నా ఆలోచన. అయితే ప్రతిపక్ష పార్టీ సభ్యులు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. సమస్యలను ముందు గుర్తించి ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జిల్లాలో మేమందరం కూడా ఒక కంబైన్డ్ టీంలో ముందుకెళ్తా ఉన్నాం, ఖచ్చితంగా పరిష్కరిస్తాం. దానికి వాళ్ళు ఏం చేయాలంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి సభ్యులు ఊరక మీడియాలో ప్రచారానికి కోసం కాకుండా సమస్యను మా దృష్టికి తీసుకొచ్చి ఏ విధంగా పరిష్కరించుకోవాలి అంటే స్థానిక సమస్యల పరిష్కారానికి వేదిక జిల్లా పరిషత్ అనేది సమస్యలు వాళ్ళు టైంను వృధా చేస్తూ ఉన్నారు. ఈ రోజున 10 అంశాలు మొత్తం ఎజెండాలో ఉన్నాయి. ఇప్పటికీ 2 అంశాల మీద చర్చించుకున్నాం, మిగిలిన 8 అంశాలు ఎప్పుడు చర్చిస్తారు? దానివల్ల ఏమి నష్టపోతున్నారు, వాళ్ళు ఎంత నష్టపోతూ ఉన్నారు, ప్రజలకు ఎంత నష్టం జరుగుతుంది అనేది గమనించాల్సిన అవసరం ఉంది. ఈ వేదికల్ని సమస్యల పరిష్కారానికి చక్కటి వేదికలుగా ఉపయోగించుకోవాలి. మేము అధికారంలో ఉన్నటువంటి మంత్రులుగా ఖచ్చితంగా జిల్లా అభివృద్ధిలో ఎటువంటి రాజీ పడే ప్రసక్తి లేదు. అన్ని విషయాలు కూడా అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గౌరవ సభ్యులందరూ కూడా నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జెడ్పీటీసీ ఎమ్మెల్యే మంత్రుల సర్వసభ్య సమావేశంలో ఇరుపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. వైసీపీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ దేవల్ల రేవతి మాట్లాడుతూ, పెదకూరపాడు 13 బాలికను గ్యాంగ్ రేప్ చేస్తే ఇంతవరకు కలెక్టర్ ఇచ్చిన హామీ నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాలిక కుటుంబాన్ని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన తర్వాత హామీని త్వరలో నెరవేరుస్తామని అన్నారు. ఈలోపు టీడీపీ సభ్యుల జోక్యంతో సభ రసాపసగా సాగింది. నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెల్లంకొండ మండలం పూర్తిగా వెంకబడిన మండలం. అది ప్రజలందరూ కూడా అక్కడ పక్కనే తులసిద్దుల ప్రాజెక్టు ఉన్నప్పటికీ నీటి అతడి చాలా సమస్య ఉంది. అక్కడ వెంకటాయపాలెం ఇంతకుముందు పోయిన సంవత్సరం కూడా అక్కడ నీటిని ట్యాంకర్తో సరఫరా చేయడం జరిగింది. ఆ సమస్య తీర్చడం కోసం ట్యాంక్ వాటర్ ట్యాంక్ని కట్టడం జరిగింది. పైప్ లైన్లు కూడా వేస్తామని చెప్పి ఈ రోజు వరకు కూడా ఆ పనులు కొంచెం కూడా ముందుకు సాగలేదు. ఆ ట్యాంక్ పూర్తి అయి కూడా సంవత్సరం అయిపోయింది. పైప్ లైన్లు కూడా వేస్తామన్నారు కానీ ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా మరి రామాంజనేయపురంలో బోర్లు వేయడానికి వెళ్తే అది ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పేసి అక్కడ వేయలేనటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం మరి అక్కడికి కూడా ట్యాంకర్ల ద్వారా ఏమన్నా అక్కడ సప్లై చేసే అవకాశాలు ఉంటే దయచేసి అక్కడికి సప్లై చేయాలని కూడా కోరుకుంటున్నాను. అంతేకాదు మా మండలంలో ఎటువంటి సమస్యలు వచ్చినా మరి ఎంపీడీఓ గారు నెలలో 2 రోజులు మాత్రమే అక్కడ హాజరవుతా ఉన్నారు. దయచేసి దాని మీద మీరు లాస్ట్ టైం కూడా నేను చెప్పున్నాను, అసలు రారండి. ఎప్పుడైనా వచ్చినా 2 రోజులు 3 రోజులు వచ్చినా కూడా అది కూడా మధ్యాహ్నం 2 గంటలకు 3 గంటలకు తప్ప నెలకి 2 రోజులు మాత్రమే. నీటి సమస్య మరియు పైప్ లైన్లు మెయిన్ రోడ్డుకు సంబంధించి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని గుంటూరు నగరంలో మున్సిపల్ కార్యక్రమాలు నిర్వహించారు. భారత కమ్యూనిస్టులు తరపు సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి తెలియజేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న నీటి సమస్య మీద అన్ని మున్సిపల్ కార్యాలయాల దగ్గర, పంచాయతీల దగ్గర, అట్లాగే కలెక్టర్ కార్యాలయాల దగ్గర కూడా ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. గుంటూరు నగరంలో నిన్న కార్యక్రమానికి సంబంధించి
ఈ ఏదైతే ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళంతా కూడా వచ్చి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళమంది. కమిషనర్ గారు కూడా మరి దానికి సంబంధించి స్పందించి ఆ ప్రగతి నగర్ సంబంధించి, పైప్ లైన్కి సంబంధించి, అట్లాగే మెయిన్ రోడ్డుకు సంబంధించి కూడా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగే సిఆర్ నగర్ సంబంధించి బోర్లు, వీధి లైట్లు, రోడ్లు, కాలువలకు సంబంధించి కూడా మరి వేస్తామని చెప్పడం జరిగింది. ఆ రోడ్డుకు సంబంధించి కూడా మెయిన్ రోడ్డు అడగడం జరిగింది. మెయిన్ రోడ్డును కూడా మరి పరిశీలించి మెయిన్ రోడ్డు కూడా మరి త్వరితగతిన సీసీ రోడ్డు కానివ్వండి, లేదా సిమెంట్ రోడ్డు కానీ తార్ రోడ్డు కానీ వేయటానికి కమిషనర్ గారు అంగీకరించారు. వారికి మరి రెండు కేంద్రాలకు సంబంధించి మరి భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఏదైతే హామీ ఇచ్చారో హామీలని నెరవేర్చడానికి మరి వారు ఇచ్చిన హామీకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఇంటింటికి కూడా ఇంటింటికి అమృత పథకం ద్వారా 24x7 పాటు వారంలో ఏ రోజు కూడా నీళ్ళు లేకుండా ఉండడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ నగరంలో మొదటి దఫాగా 22 కోట్లతోటి ప్రాజెక్టు బిగిన్ చేశారు. రోడ్లు చూస్తే మాత్రం మరి ఏటికి రోడ్లన్నీ పగలగొట్టడం జరిగింది. రోడ్లు పూర్తి స్థాయిలో ఏదైతే పగలగొట్టారో ఆ రోడ్లన్నీ కూడా అదే స్థాయిలో పూర్తాలి తప్ప రోడ్లు పగలగొట్టిన రోడ్లు అట్లే వదిలేస్తున్నారు. దానివల్ల మరి అనేక యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి, పాదచారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది కాకుండా బడ్జెట్టు మీరు కేటాయించింది నీటి కోసం కాబట్టి రోడ్లలో మళ్ళీ ఆ కొత్త బడ్జెట్ పెట్టకుండా ఆ బడ్జెట్లోనే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని, అట్లాగే 34 కోట్లకు సంబంధించి కూడా మళ్ళీ రెండో మంచినీటి సమస్య కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని జెడ్పీ కార్యాలయంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి తెలియజేశారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.